సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ పై కోడిగుడ్లతో దాడికి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులపై శుక్రవారం మధ్యాహ్నం మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై 323, 506 సెక్షన్లతో పాటు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదే విషయంలో శుక్రవారం రాత్రి మాదాపూర్ ఠాణాకు వచ్చిన కత్తి మహేష్ ఫిర్యాదును ఉపసంహరించుకున్నట్లు లిఖితపూర్వకంగా పోలీసులకు తెలిపారు. దాడి చేసిన వ్యక్తులు క్షమాపణ తెలిపినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో పోరాటం అంతా కూడా నిర్భయంగా మన అభిప్రాయాన్ని చెప్పే హక్కును పరిరక్షించుకోవడానికి. అది ఎక్కడా కూడా నేను సరెండర్ చేయను, నోరు మూసుకునే అవసరం అస్సలే లేదు. వ్యక్తుల్ని టార్గెట్ చేయడం కాకుండా విధానాలు, సమస్యలు, ఆలోచనల గురించి నా అభిప్రాయాల్ని ఎప్పటిలాగే నిష్కర్షంగా చెబుతూనే ఉంటాను అని కత్తి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్పై జబర్దస్త్ కమీడియన్ హైపర్ ఆది స్పందిస్తూ, మీది చాలా మంచి స్వభావం, టాలెంట్ ఉన్న వ్యక్తి, దాన్ని దుర్వినియోగం చేసుకోకండి, దుష్ప్రచారం చేయడం కాకుండా మంచి కోసం పనిచేయండి, అప్పుడు మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ పైకి వస్తారు, ఆల్ ది బెస్ట్ అని సూచించారు. దీనికి మహేష్ కత్తి బదులిస్తూ, ఎవరిపైకి అంటూ సరదాగా రీట్వీట్ చేశారు. నేను మీ హరీష్ అండి. సబ్స్క్రైబ్ అవ్వండి న్యూ ఇయర్తో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.